Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలా అద్భుతంగా ఉందండి. నేను 4 సార్లు శాసనసభ్యుడిగా ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ వాటన్నిటిని చూసేవాడిని. మేము గతంలో ఎక్కడికన్నా వెళ్తే ఆశ్చర్యం, ఒక 2000 ఉన్నటువంటి పంచాయతీలోకి వెళ్తే 200 మంది గుమ్మికూడిపోయారు. వచ్చి మాకు బాబు మాకు 60 సంవత్సరాలు దాటింది, ఫ్యాంక్షన్ రావట్లా, మేము ఇంటికి అప్లై చేసాం, జన్మభూములు అప్లై చేసాం, మాకు ఇల్లు ఇవ్వట్లా, మా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లా, రకరకాల సమస్యల మీద వచ్చి మా దగ్గర గుమ్మిగూడి చెప్పేవారు. ఈరోజు మేము వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఎలా ఉందో ఏంటని అడిగితే ఎక్కడన్నా చిన్న చెత్తగా 1-2 చెప్తున్నారు, కానీ చెప్పినా కూడా మేము ఎక్కడన్నా గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఉద్యోగస్తులు ఒక 10 మంది, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఆ గ్రామంలో 10 మంది, విలేజ్ని బట్టి 20 మంది 25 మంది ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఉంటున్నారు పక్కన. ఏంటి ఎందుకు ఇతనికి ఇది రాలేదు ఏంటంటే సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అవసరమైతే అక్కడి నుంచి కలెక్టర్తో మాట్లాడో లేదా ఆర్డీఓతో మాట్లాడో పైన అధికారులతో మాట్లాడి రెక్టిఫై చేయమని చెప్పి చెబుతున్నాం. ఒక సిస్టమ్ అంటే మేము ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు చేయాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు, చేయించుకోవాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము దగ్గర మేము మధ్యలో ఉండి పరిష్కారం ఎందుకు జరగాల, ఎందుకు చేయలేకపోతున్నారని అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎక్కడన్నా 1-2 వస్తే అవి ఎమ్మటే కలెక్టర్ దృష్టికో ఆర్టీఓ ఆర్డీఓ దృష్టికో తీసుకెళ్తే ఎమ్మటే పరిష్కారం కూడా చేస్తున్నారు. పని చేసే పని కావలసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, చేయాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి చాలా సులభంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పేద ప్రజలు కానీ ఈ ఫంక్షన్లు కానీ లేకపోతే ఇళ్ళు కానీ ఈ స్కీమ్స్ మీద ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చచ్చిపోతే ఎలక్షన్ అవుతుందని చూస్తున్నాడు. ఏం చంద్రబాబు చెప్పిన నాకు అర్థం కావట్లా. తుబ్బాక రిపీట్ అవటం అంటే ఓ నాకు అట్ట అనుకోను, నేను కుప్పం ఎలక్షన్ అవుతున్నామో మళ్ళీ అది బీజేపీకి వెళ్తుందని వాళ్ళు చెబుతున్నారని నాకు అర్థం కాలేదు. అంటే దుబ్బాకతో రిపీట్ అవుతుందంటే ఆయన అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు, ఎలక్షన్ వచ్చింది, రిపీట్ అవుతుంది. తెలుగుదేశం వాళ్ళు చూస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు చూస్తున్నారు అంటే ఏ భయ ఎలక్షన్ వస్తుందంటే వాళ్ళకి వాళ్ళకేం తెలుసా, మాకు తెలియదు వాళ్ళ ఆరోగ్య సమస్యలు అయ్యి.